అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా అసలు విషయంకి వస్తాను. కాటమరెడ్డిపల్లి బోగోలు అనే ఊళ్ళో కొత్తూరు వెంకటేష్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక రిక్వెస్ట్ పంపించారు, పంపించి కూడా నాకు 1.5 మంత్ అవుతుంది. నేను ఆర్డర్ ప్రకారం ఇచ్చుకుంటూ ఒక్కొక్కరికి వస్తున్నాను. ఎవరు ముందు రిక్వెస్ట్ వస్తే వాళ్ళని బట్టి, ఎవరికి అవసరం ఎక్కువ ఉంటే వాళ్ళని బట్టి, అంతేకాకుండా నా వీలును బట్టి, నా దగ్గర మనీ అది చూసుకోవాలి కదా, దాన్ని బట్టి నేను ఆర్డర్ ప్రకారం ఇస్తూ వస్తున్నాను. అతను ఎక్కడో ఒక చోట కూర్చుంటే అతనికి వెనకాల లారీ ఏదో బ్రేక్ అయ్యి అతని మీదకి వచ్చిందంట. కాలు కట్ అయిపోయింది అతనికి. అప్పటి నుంచి అతను నడవలేని స్థితికి వచ్చాడు. మరి ఇంట్లో మగాళ్ళు పనిచేయలేకపోతే అది ఆదాయం లేని ఇళ్లల్లో చాలా కష్టం కదా. అతను తర్వాత ఏదో ఒళ్ళు కూడా కాలింది అనేసి ఫొటోస్ పెట్టారు. నాకు చాలా భయం వేసి ఇంకా తీసేయమని చెప్పాను. అందుకని అతను రిక్వెస్ట్ పంపించారు ట్రైసైకిల్ కావాలని. దాంతో అది ఉంటే కనుక నాకు కొంచెం వరకు ఉపయోగపడుతుందమ్మా, నేను రోడ్డు వరకు వెళ్ళరాగలుగుతాను, కొన్ని పనులు చేసుకోగలుగుతాను ఆ సైకిల్ ఉంటే కనుక అని చెప్పారు నాకు. దాంతో నేనే లేట్ చేశాను, 1.5 మంత్ అయిందని చెప్పాను కదా. ఈ రోజుకి వీలైంది. ఈరోజు శ్రీను పట్టుకెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దల్ని అందరినీ పిలిపించి వాళ్ళందరి సమక్షంలో అది ఇవ్వటం జరిగింది. అతను చాలా సంతోషపడ్డాడు. అతను తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టి కొంచెం అటు ఇటు తిరగమని కూడా చెప్పినట్టున్నారు. అతను అటు ఇటు తిరిగి కూడా చూపించాడు. ఈరోజు మన వలన ఒకళ్ళకి ముందుకెళ్ళటానికి, బయటికి రావడానికి కొంచెం అవకాశం దొరికింది. అది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. మనం చేసింది చిన్న పనైనా కూడా దానిలో ఆనందాన్ని మనం వెతుక్కుంటున్నాము. నేను ఇలా ట్రైసైకిల్స్ నడవలేని వాళ్ళకి ఇవ్వటం వెనుక కారణం ఉంది. నేను కూడా నడవలేను, అందువలన నాకు ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకని కొంతమందికైనా, అందరికీ అంటే నేను చేయలేకపోవచ్చు, కొంతమందికైనా నేను చేయగలగాలి అనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు ఈ యొక్క ధర్మాధిగుడి గ్రామంలో కాటారెడ్డిపల్లి అనే గ్రామంలో ఈ యొక్క పిల్లి సీతారాముడు అనే ఒక పెద్ద ఆయన దురదృష్టవశాత్తు జరగడానికి జరగడం, దాంట్లో ఆయన ఉన్నటువంటి కాలు కోల్పోవడం వల్ల ఆయన కనీసం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఇంట్లోనే కూర్చుని జీనావస్థ స్థితిలో ఉన్నటువంటి ఆయనకు మొప్పన రాధమ్మ గారు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులకు అండగా ఉన్నటువంటి రాధమ్మ గారు, ఎంతోమంది ఇదే విధంగా ఉన్నటువంటి వారందరూ కూడా బోర్డు మీద వచ్చి లోకాన్ని చూడడానికి చేసినటువంటి కృషి రాధమ్మ గారిని సమయంగా అభినందిస్తున్నాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రాజు జయంతి మొత్తాన్ని సందర్భంగా ఈ యొక్క కాటమరెడ్డిపల్లి గ్రామంలో ఈ యొక్క పెద్ద ఆయనకు ఈ యొక్క 3 చక్రాల రిక్ష ఇచ్చినటువంటి రాధమ్మ గారికి, అలాగే ఇక్కడ పిలిచేటటువంటి అందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రాధమ్మ గారు చేసి పేద ప్రజలకు ఉపయోగపడాలని కూడా తెలియజేసుకుంటూ. ఎప్పటికీ తీరుతుంది, ఇంకా తీరలేదు, తీరుతూనే ఉంది, అది ఎప్పటికీ తీరదు కూడాను. అది నాకు నా హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది తీరటం అనేది. నేను ఆన్లైన్ బిజినెస్ చేసి ఆ వచ్చిన డబ్బుల్లో కొంచెం నేను ఇట్లా ఖర్చు పెడుతున్నాను. దానికి పిల్లలందరూ సపోర్ట్ చేయటం నాకు హ్యాపీగా ఉంది. అందరి సపోర్ట్ వల్లనే నేను ఆన్లైన్ బిజినెస్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను, ఇంకా బాగా చేస్తాను అని అనుకుంటున్నాను. నేను దానికి కష్టపడాలి, కానీ నాకు చేతులు నొప్పి వలన కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా సరే చేస్తాను తప్పకుండా. ఇంకా చాలామందికి ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి, బయటికి రాని లేని వాళ్ళకి, వీళ్ళందరికీ మనం ఇవ్వగలగాలి, తప్పకుండా ఇస్తామని అనుకుంటున్నాను. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, షేర్ చేసి స్టేటస్లో కూడా పెట్టండి. దాని వలన షేర్ చేయటం వలన మరొకళ్ళకి మనం ట్రైసైకిల్ కానీ వీల్ చైర్ కానీ ఇచ్చే అవకాశం మనకు దొరుకుతుంది. తప్పకుండా చేస్తారు కదా. ఉంటాను. థ్యాంక్ యూ.